हेलो फ्रेंड्स, वेलकम बैक टू जीवनधारा चैनल। फ्रेंड्स, मा इंट्लो बेड्रूम गानी लेकपोते हॉल लो गानी ఒక్కొక్కసారి సరిగ్గా వెంటిలేషన్ అనేది రాదు। అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాక నేను చాలా రకాల ప్రయత్నాలు చేశాను అన్నమాట। కానీ ఈ మధ్య కాలంలోనే నెట్ లో చదివిన ఒక టిప్ ని పాటించాను, దాంతో సూపర్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి। అవేంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను। సాధారణంగా మనమందరం ఏంటంటే నిమ్మకాయలు అనగానే మంచిగా వెయిట్ లాస్ కి అలాగే స్కిన్ గ్లోయింగ్ కి యూస్ చేస్తూ ఉంటాం కదా, కానీ నిమ్మకాయల వల్ల ఇంకొక అద్భుతమైన బెనిఫిట్ ఉంది। అది ఎలాగా అనేది మనం ఇప్పుడు చూద్దాం। ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మార్పు వచ్చింది। అది ఎలాగా అంటే నిద్రపోయే ముందు నిమ్మకాయలను నాలుగు ముక్కలుగా అంటే ఇప్పుడు మీకు ఈ ఫోటోలో చూపిస్తున్నట్టుగా కోసి బెడ్రూమ్లో నేను ఒక 1 వీక్ పెట్టానన్నమాట ఇంటర్నెట్లో ఒక ఆర్టికల్లో చూసి। అప్పుడు ఏమైంది అనేది చూస్తాను। ఫస్ట్ ఆఫ్ ఆల్ మరుసటి రోజు అంటే పెట్టిన మొదటి రోజు నాకైతే రిజల్ట్ ఏం రాలేదు, బట్ 7 డేస్ కంటిన్యూస్గా పెట్టిన తర్వాత తెలియకుండానే మా నిమ్మకాయలు పెట్టిన రూమ్ అంతా కూడా చాలా మంచి సువాసన రావటం, మంచి సిట్రిక్ స్మెల్ రావటం జరిగింది। అంటే ఇప్పుడు వర్షాకాలంలో బట్టలు ఆరక వచ్చే స్మెల్ ఉంటుంది కదా, అది పూర్తిగా పోయింది। అంతేకాకుండా చాలామంది రూమ్ ఫ్రెషనర్స్ వాడతారు కదా, దాని అవసరం కూడా అస్సలు ఉండదు। ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత నాకు కొంచెం బ్రీదింగ్ ప్రాబ్లం ఉంది, అంటే ఓవర్ వెయిట్తో బాధపడుతున్న వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు। సో అలాంటి వాళ్ళకి బ్రీదింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా, నేను ఏం చేశానంటే ఇట్లా నిమ్మకాయను కోసి పెట్టిన తర్వాత వాళ్ళకి ఈజీగా శ్వాస అనేది హ్యాపీగా ఈజీగా తీసుకోవటం, ఈజీగా వదలటం లాంటివి జరిగాయి। గురక తగ్గిపోయింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా గురక అనేది అసలు పూర్తిగా పోయింది। అంతేకాకుండా ఈ నిమ్మ వాసన వల్ల చాలా మైండ్ అంతా రిలాక్సింగ్ అయిపోయింది। అంటే చెడు ఆలోచనలు, మనకేమీ రాదులే, మనకేది పోదులే అన్న నెగిటివిటీ నుంచి మనం బయటకు వచ్చేస్తాము। అంతేకాకుండా ఏదైనా మనం టెన్షన్ ఎక్కువగా పడుతున్నా, ఆందోళన పడుతున్నా, అమ్మో వచ్చేసేయాలి ఇచ్చేసేయాలి అనుకుంటున్నా కూడా మనం ఒక్కసారి నిమ్మకాయ కట్ చేసి పెట్టుకుని 1 గంట తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళినట్టయితే మైండ్ అంతా చాలా కూల్గా అయిపోతుంది। ఇది చెప్పటం కన్నా కూడా మీరు 1 వీక్ ట్రై చేసి చూడండి, మీకు తెలియకుండా చాలా బాగుంటుంది। అండ్ ఇంకొకటి, ఎక్కువగా లంగ్స్ అనేవి ఫుల్గా క్లియర్ అయిపోతాయి। ముఖ్యంగా ఈ కరోనా సమయంలో మన చుట్టూ ఉన్న గాలి కూడా కొద్ద వైరస్ అది ఉండి ఉండొచ్చు, అలాంటి సమయంలో ఇలా నిమ్మకాయని కట్ చేసి పెట్టుకోవడం వల్ల మన శరీరం శుద్ధవటమే కాకుండా మన రూమ్లో ఉన్నంత గాలంతా కూడా శుభ్రమైపోతుంది। ఇంకోటి ఏంటంటే చాలామందికి నిద్ర లేవగానే తుమ్ములు వస్తుంటాయి, డస్ట్ ఎలర్జీ లాంటివి ఉంటూ ఉంటాయి, కానీ నాకు పర్సనల్గా డస్ట్ ఎలర్జీ ఉందండి, కానీ నిమ్మకాయలు ఎప్పుడైతే నేను ఇట్లా కట్ చేసి పెట్టుకుని 10 రోజులు అలా పెట్టుకున్నానో క్రమంగా నాకు నిద్ర లేవగానే తుమ్ములు రావటము, డస్ట్ తీసుకోగానే అంటే వెజిటబుల్స్ని మార్కెట్కి వెళ్ళినప్పుడు తెలియకుండానే మనకి తుమ్ములు వస్తుంటాయి డస్ట్ ఎలర్జీ వల్ల, అది నాకు పూర్తిగా తగ్గిపోయింది। రెండవది ఏంటంటే చాలామంది ఇళ్లల్లో దోమలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు నిమ్మకాయని కట్ చేసుకుని దాని మీద లవంగాలు పెట్టేసి ఒక నైట్ అంతా అట్లా ఉంచేస్తే దోమలు బెడదపోతుంది, ఆ ఘాటుకు వెళ్ళిపోతాయి। అంతేకాకుండా ఇంకా చెప్పాలి అంటే అసలు టోటల్గా మేకోవర్ అవ్వాలంటే మాత్రం బెడ్రూమ్లో కంపల్సరీగా 1 వీక్ అయినా సరే ఈ నిమ్మకాయలు 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి, దానివల్ల మనకి తెలియకుండానే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది। నెక్స్ట్ వచ్చేసి మరి ఈ నిమ్మకాయని ఏం చేయాలి మరుసటి రోజు అంటే ఏమీ లేదండి, జస్ట్ ఆ నిమ్మకాయల మీద కొద్దిగా షుగర్ పౌడర్ కానీ లేకపోతే బేకింగ్ సోడా కానీ వేసేసుకుని మోచేతులకి కానీ లేకపోతే మెడ చుట్టూ కానీ నలుపు ఉంటుంది కదా, దాని మీద రుద్దేసేసి ఆ నిమ్మకాయల్ని పారేయచ్చు। అసలు ఎంత రిజల్ట్ వచ్చిందనేది నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను, అయితే ఇది వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాం కానీ ఈ వీడియో అనేది ఫీల్తోనే వస్తుందండి, మనకేమీ ఇదేం కాదు, బట్ కట్ చేసుకోవడం మాత్రం 4 ముక్కలుగా కట్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది। సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।